ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో నిన్న రాత్రి డీఎస్పీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కరోనా ప్రభావం వల్ల దేశంలో లాక్డౌన్ వచ్చే నెల 3 వరకు పొడిగించారని తెలియజేశారు. కరోనా తీవ్రంగా పెరుగుతున్నందున ప్రజలను బయటికి రాకూడదని హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాలపై ప్రయాణించినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని, వాహనాలు సీజ్ చేస్తామని తెలియజేశారు. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేదానికి అందరికీ తెలిసిందే, ఈరోజు లాక్డౌన్ మళ్ళీ ఎక్స్టెండ్ అయింది. నెక్స్ట్ మంత్ 3rd వరకు. సో ప్రజలు ఇప్పుడు ఈ లాక్డౌన్ అయితేనే వాళ్ళు ముందే ప్రీఫిక్స్ చేసుకున్నారు ప్రోగ్రామ్స్. 14 అయితేనే మేము అటు పోవాలా ఇటు పోవాలా అని చెప్పి. సో వాళ్ళందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, మీ ప్రోగ్రామ్స్ను మళ్ళీ వాయిదా వేసుకోండి. మీరు అనవసరంగా ఈ లేని ప్రెజర్ లేదా ఎమర్జెన్సీ లేకుండా ఊరికి మా వాడాడున్నాడు లేదా మా కొడుకును పిలిపించుకుంటాము, మేము ఆ ఊరికి పోవాలి, ఇట్లాంటివన్నీ వాయిదా వేసుకోవాల్సిందని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత పెరుగుతూ వస్తుంది కాబట్టి. అట్లా వైలేట్ చేసి ఏదన్నా అనాథరైజ్డ్గా ట్రావెల్ చేసి అయితే వాళ్ళందరి మీద ఈ 188 ఐపీసీ కింద, తర్వాత ఈ 269, 270, 271 ఐపీసీ కింద కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టైంలో ఎవరన్నా అట్లా రోడ్ల మీదకి వస్తే ఆ వెహికల్స్ సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఇది గమనించుకొని ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.